वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु मी सुमलत जगित्याल जिल्ला माजी मुनिसिपल चेयरमैन बोगस रावणी मीडिया तो मात्लाडुतू तेलंगाणा एम्मेल्येलपै घाटु व्याख्यलु चेशारु। त्वरलो तेलंगाणालो एम्मेल्येल बाधितुल संघं एर्पाटु जरुगुतुंदनि तेलंगाणालो बीआरएस एम्मेल्येल वल्ल कौन्सिलर्लु सर्पंचुलु ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు। ఎంపీ నిధుల నుండి నాలుగు లైన్ల రోడ్డు శాంక్షన్ చేయించారు। ఎమ్మెల్యే త్వరగా రోడ్డు పనులు చేపట్టాలని రోడ్లు వెడల్పు విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం తెచ్చారు ఏమి ఇచ్చారు అని అన్నారు। పల్లెల్లో వైకుంఠ ధామాలు రైతు వేదికలు మున్సిపల్లో సగానికి పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని ప్రతి ఒక్కటి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని భోగశ్రావణి ప్రశ్నించారు। బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుగల ధోరణి వ్యవహరిస్తుందని ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను బలి పశువులను చేస్తున్నారని త్వరలో ఎమ్మెల్యే బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల గురించి ప్రజలకు తెలియజేస్తామని డిమాండ్ చేశారు। అన్న గురించి అరవింద్ అన్న గారి తండ్రి గురించి బానే మాట్లాడారు కానీ ముందు మీరు చూసుకోండి। మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మీ కుటుంబ సభ్యులనే మీరు ఇది చేస్తున్నారు, గౌరవించట్లేదు। వాళ్ళు ఎంత గౌరవంగా ఉంటారో ఎంత సంస్కారంతో మంచి మాటలు మాట్లాడతారు అది చూసుకోండి ఒకసారి। మీరు ముందు రాకరాక వచ్చిన పదవి అని మాట్లాడుతున్నారు, అసలు ఎవరికి వచ్చిందండి రాకరాక పదవి? ఎమ్మెల్యేగా మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎన్ని టర్ములు చేశారు? ఇది రెండో టర్మా, మూడో టర్మా, నాలుగో టర్మా? రాకరాక వచ్చిన పదవి అంటున్నారు, రెండు నాలుకలతో మాట్లాడడం కాదు, డబుల్ గేమర్ అండి మీరు, వేధించట్లేదు వేధించట్లేదు అంటున్నారు। తొందరలోనే మీడియా సోదరులకి ఒక చిన్న విషయం, మేము ఒక సంఘం పెడుతున్నాం, ఎమ్మెల్యే గారి బాధితుల సంఘం। నేను ప్రెసిడెంట్ ని, మా తిరుపతి అన్న సెక్రటరీ గారు, ఇంకా చాలా మంది అందులో చేరికలు ఉన్నాయి, చేరేది ఉంది। ఇంతమందిని దారుణమైన వేదనకు గురేసి ఇన్ని మాటలు చేసి ఏ పనులు చేయకుండా ఇంత కష్టాలు పెట్టారు కదా, తొందరలోనే ఆ సంఘం కూడా వస్తుందండి ఎమ్మెల్యే గారు। ఇంకా చాలా మాట్లాడుకునేది, డెఫినెట్గా ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుందాం। థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు, జై హింద్। చైర్మన్గా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు ఇమీడియట్గా పెట్టించండి, పిల్లల పార్కుల కోసం వెతుకుతున్నారు జగిత్యాల ప్రజలందరూ కూడా చేద తీరాలని। గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్ గారు ఫర్ లోకల్ బాడీస్ వారిని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ రెండు పార్కులు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందించవలసిందిగా। అండ్ ఎమ్మెల్యే గారు ఇంకొక విషయం, ఎంపీ ల్యాండ్స్ నుంచి 4 లేన్ శాంక్షన్ అయింది 17 కోట్ల రూపాయలతోని, 4 లేన్ మీరే ఇక్కడ ఒకసారి కూడా చెప్పారు, నేను చెప్పించినా నేను చెప్పించినా నేను చెప్పించినా అని, మంచినీళ్ళ బావి నుంచి చెలిగల వరకు కొంచెం టెండర్లో ప్రాసెస్ ఉందండి, తొందరగా చేపించండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా। ఎంపీ ల్యాండ్సే అవి, నేషనల్ హైవే, ఏం తెచ్చారు ఏమి ఇచ్చారు అంటున్నావు, ఇస్తున్నామండి। పల్లెల్లో ఉన్న వైకుంఠధామాలు ఏ నిధులు, రైతు వేలికలు ఏ నిధులు, మున్సిపాలిటీలలో ఆ సగానికి పైగా అందుతున్న ఏ నిధులు, ప్రతి ఒక్కటి కూడా డేటా ఉంది, రండి తహసీల్ చౌరస్తాకి కూర్చుందాం, ఎవరు మీరొస్తే ఎవరు మీరొస్తారండి, లేకపోతే ప్రతినిధులను పంపించండి, ప్రతి ఒక్కటి పక్కా లెక్క ఉంది, పక్కా లెక్క ఉంది, పక్కా లెక్కతో చూపిస్తాం, ప్రతి ఒక్క దానికి కూడా ఉంది। ఎంతసేపు మాట్లాడటం కాదండి, రెండు నాలుకల ధోరణి మీది, రెండు నాలుకల ధోరణి, ముందోటి మాట్లాడతారు ఇంకోటి మాట్లాడతారు, ఫోన్లలో ఏమో ఓట్ల గుచ్చ కావాలని ప్రెస్ల ముందు చెప్తారు, ఓట్ల కోసం నేను ఇది చేస్తున్నా, ఓట్ల కోసం మంచి మాటలు మాట్లాడుతున్నా అంటున్నారు, మరి నిన్ననేమో మళ్ళీ వచ్చి అయ్యో నేను అబద్ధాలు ఆడను, నేను మంచి మాత్రమే మాట్లాడతా, నేను అమాయకుణ్ణి, ఎవరంటే నేను మంచి నేను మంచి అని చెప్పుకుంటారా అండి? నవ్వొస్తుంది మీరు మాట్లాడుతుంటే, ఇందాక మా అన్నగారు అన్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని, అది గుర్తొస్తుంది నాకు, రెండు నాలుకల ధోరణి, డబుల్ గేమర్ మీరు, డబుల్ గేమర్ గారు మీరు, ముందు కనిపిస్తున్న మీరు తెర వెనకాల మీరు ఇంకొక రకం, తెర వెనకాల ఇంకొక రకం, ఏమన్నారు యాక్షన్ రియాక్షన్ అని, స్క్రిప్టులు నటన అని, మీకు తెలుసు యాక్షన్లు, అక్కడ ముందు రోజేమో ఒక దగ్గర పోయి అబద్ధాలు ఆడాలి తప్పదు ఓట్ల కోసం అని ఒక రకంగా మాట్లాడతారు, తెల్లవారు వచ్చి ప్రెస్ మీట్లు ఇంకొక రకంగా మాట్లాడతారు, యాక్షన్లు మీవి, యాక్షన్లు చేస్తుంది మీరు, యాక్షన్ల గురించి మీరు మాట్లాడుతున్నారా, గేమ్ ప్లానర్ మీరు, డైరెక్షన్లు ఇచ్చి మాట్లాడిచ్చేది మీరు, పాపం నా విషయంలో నా విషయానికి వస్తే అక్కడ ఇంట్లో కూర్చోబెట్టి డైరెక్షన్ ఇచ్చి కౌన్సిలర్లను